ఓవైపు హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుంటే మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రప్పించి పరిచయ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంశాల వారీగా ఇటు కేంద్రాన్ని డైరెక్ట్గా ప్రధాని మోడీని కూడా ఆయన టార్గెట్ చేశారు. వ్యవసాయం, రైతులు, అలాగే మేక్ ఇన్ ఇండియా, నల్లధనం, ఎకానమీ గురించి మాట్లాడారు. అంతర్జాతీయంగా వస్తున్నటువంటి విమర్శల గురించి మాట్లాడారు. మోసాలు, కుంభకోణాలు దేశంలో పెరిగిపోయాయని చెప్పారు. బ్లాక్ మనీ గురించి మాట్లాడారు. వాటర్ రిసోర్సెస్ గురించి మాట్లాడారు. ఇలా ప్రతి అంశాన్ని తీసుకుని అంశాల వారీగా కేంద్రాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. అదే సమయంలో 2 రోజులు ఇక్కడే మోడీ ఉంటారు, నన్ను చీల్చి చండాడుతారు, అందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన అన్నారు. ఈ సమయంలో కేసీఆర్ చేసినటువంటి ఓ కామెంట్, మహారాష్ట్రలో కూల్చేసినట్టే తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తారట, మేం కూడా మిమ్మల్ని ఢిల్లీలో కూల్చేస్తాం అనేటటువంటి కామెంట్ కూడా చేశారు. తుపాకులు పేలడం లేదు, కత్తులు దూయడం లేదు, బాంబులు విసరడం లేదు, కానీ తుపాకుల కన్నా షార్ప్ వెపన్స్, కత్తుల కన్నా పదునైన ఆయుధాలు, బాంబుల కన్నా భయంకరమైన విధ్వంసం సృష్టించే పదార్థాలు, కంటికి కనిపించే ఆయుధాల కన్నా కంటికి కనిపించని వ్యూహ ప్రతివ్యూహాలతో భీకర యుద్ధం చేస్తున్నాయి బీజేపీ, టీఆర్ఎస్. హైదరాబాద్ను రాజకీయ రణక్షేత్రంగా మార్చేసాయి. బిడ్డ, నీ అడ్డాలో అడుగు పెడుతున్నామంటూ ఢిల్లీ బీజేపీ చెబుతుంటే, హే బిడ్డ, ఇది మా అడ్డా అంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. మోడీ హైదరాబాద్లో అడుగు పెట్టడానికంటే ముందే యశ్వంత్ సిన్హాను ల్యాండ్ చేయించింది టీఆర్ఎస్. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైటెక్స్లో ప్రారంభమైన సమయంలోనే బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీతో తన బలాన్ని, బలగాన్ని కూడా చూపించింది. నగరాన్ని కాషాయమయం చేయాలని బీజేపీ వ్యూహం పనితే ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో సిటీ మొత్తం నింపేసింది టీఆర్ఎస్. ఒక్క బీజేపీ జెండాకు 4 గులాబీ జెండాలన్నట్లుగా సిటీలో సీన్ కనిపిస్తోంది. మోడీతో పాటు వచ్చే మొత్తం పరివారానికి ఆవో దేఖో సీకు అని కేటీఆర్ చెప్పినట్లుగా తెలంగాణలో అమలవుతున్న పథకాలు, పరిపాలన తీరు అర్థమయ్యే హోర్డింగ్లతో వెల్కమ్ చెబుతోంది. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నేషనల్ జెండా, తెలంగాణ ఎజెండా ఏంటో బీజేపీ చెప్పబోతోంది. అయితే తెలంగాణ టార్గెట్గా ఎలాంటి నిర్ణయాలను ప్రకటించబోతోంది, మోడీ తన సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఫ్లెక్సీ వారితోనే తామేంటో, తమ వ్యూహాలేంటో బీజేపీ రుచి చూపించిన టీఆర్ఎస్ ఈ 2 రోజుల్లో ఇంకేం చేయబోతోంది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి అనాలిసిస్ చూద్దాం. మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మరి కాసేపట్లో మోడీ ఇక్కడ ల్యాండ్ కాబోతున్న సమయంలోనే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని హైదరాబాద్కు తీసుకొచ్చి ఆయన పరిచయ కార్యక్రమంలో ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడింది. మీరు చూశారు, మొత్తం ప్రసంగం విన్నారు. ప్రతి అంశాన్ని అంశాల వారీగా తీసుకొని ప్రతి అంశాన్ని కూడా కేంద్రాన్ని డైరెక్ట్గా మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, ఓవరాల్గా టీఆర్ఎస్ వ్యూహం, కేసీఆర్ వ్యూహం ఎలాగనే మోడీని టార్గెట్ చేశారన్నది కన్నా మోడీ పాలన టార్గెట్ చేశారు. మోడీని టార్గెట్ చేస్తే మంచి సాంప్రదాయం కాదు, కానీ మోడీ పాలన టార్గెట్ చేస్తే అది ఒక డెమోక్రటిక్ స్పిరిట్. ఇప్పుడు బీజేపీ అయినా కేసీఆర్ను టార్గెట్ చేస్తే మంచి సాంప్రదాయం కాదు, కేసీఆర్ పాలన టార్గెట్ చేస్తే అది ఒక డెమోక్రటిక్ స్పిరిట్. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఈశ్వరి ఏ ఎన్నికైనా ఒక కంటెస్ట్, ఆ కంటెస్ట్ పొలిటికల్ కంటెస్ట్. పొలిటికల్ కంటెస్ట్ ఉన్నప్పుడు పొలిటికల్ కంటెస్టేషన్ ఉంటుంది, అంటే విధానపరమైన ఘర్షణ ఉంటుంది. అందువల్ల కేసీఆర్ గారు, కేసీఆర్ ఈ మొత్తం నేషనల్ ఎగ్జిక్యూటివ్కు, ఆ నేషనల్ ఎగ్జిక్యూటివ్లో తీసుకునే నిర్ణయాలు, బీజేపీ జాతీయ అంశాలు, అవి ఒక డైమెన్షన్ అయితే, తెలంగాణ పాలిటిక్స్ వరకు ఒక టోన్ సెట్ చేశారు. టోన్ సెట్ చేయడమే కాకుండా మోడీ బహిరంగ సభ కూడా తెలంగాణలో పెట్టారు కనుక, ఆ బహిరంగ సభ దేశ ప్రజలను ఉద్దేశించి పెట్టిన బహిరంగ సభ కాదు, అది తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి పెట్టిన బహిరంగ సభ. అందువల్ల తెలంగాణ ప్రజలకు, మోడీ తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణ గడ్డపై నుంచి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా అడిగారు. అంటే ఒక క్వశ్చన్ వేయడమే కాదు, ఒక రిప్లై అడిగాడు. సో రేపు తప్పనిసరిగా మోడీ దానికి సమాధానం చెప్తే అప్రిషియేట్ చేయాలి. సమాధానం చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ప్రశ్నలే వదిలేస్తే లాభం లేదు. ఇప్పుడు ఆయన చాలా నిర్దిష్టంగా కేసీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అవును. ఆయన అడిగింది క్రోనీ క్యాపిటలిజం, క్రోనీయిజం గురించి ప్రస్తావించారు. అంటే ఆశ్రిత పెట్టుబడిదారులు, పదే పదే కేసీఆర్ చెప్పారు హిందీలో, తమ షావుకారులకు మద్దతు అని. షావుకారులు ఉంటే వ్యాపారులు నష్టం, నిజంగా షావుకారుల కన్నా ఎక్కువ తమ పూంజీవాద్, అంటే తమకు అనుకూలమైన పెట్టుబడిదారులకు లాభం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది కేసీఆర్ చెప్పిన దాంట్లో ఒక మొదటి కీలకాంశం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన గత 8 ఏళ్ళుగా వస్తున్న విమర్శది, ముఖ్యంగా అదానీల సామ్రాజ్యం విస్తరించిన తీరు. కేసీఆర్ తన ఉపన్యాసంలో కూడా ప్రస్తావించారు, శ్రీలంకలో అదానీకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వడం పైన శ్రీలంక రాజకీయ వ్యవస్థలో గగ్గోలుంది, శ్రీలంక సమాజం దానిపైన తిరగబడుతోంది. శ్రీలంక సిలోన్ పవర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఓపెన్గా పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పిన అంశం,
భారత ప్రధాని మోడీ ఒత్తిడి మేరకే అదానికి ఈ ప్రాజెక్టు ఇస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు తనతో చెప్పినట్లు చెప్పారు. తర్వాత ఉపసంహరించుకున్న ఒత్తిడి మేరకు, బట్ అదొక కీలకమైన అంశం. అదే కాదు, దేశంలో విమానాశ్రయాలు రేవులు 8 ఏళ్ల క్రితం మన గౌతమ్ అదాని ఎవరో తెలియదు, కానీ ఇవాళ గౌతమ్ అదాని అంబానీని కూడా దాటి రిచెస్ట్ ఇండియన్ అయ్యాడు. దేశంలో 25% విమాన ప్రయాణికులు ఇవాళ అదాని అధీనంలో ఉన్న విమానాశ్రయాలు దిగుతారు. సో రేవులు మన కృష్ణపట్నం గంగవరం నుంచి మొదలుకొని దేశంలో ఉన్న రేవులన్నీ కూడా ఇవాళ అదానిపరమయ్యాయి. అందువల్ల రైజ్ ఆఫ్ అదాని, రైజ్ ఆఫ్ మోడీ, ఎకనామిక్ రైజ్ ఆఫ్ అదాని, పొలిటికల్ రైజ్ ఆఫ్ మోడీ ఏకకాలంలో జరిగాయి. సో ఈ ఏకకాలంలో జరిగినవి సంబంధం లేకుండా జరిగాయా, సంబంధంతో జరిగాయన్నది కేసీఆర్ ఆరోపణ, మోడీ ప్రత్యర్థుల ఆరోపణ. దాని మీద బీజేపీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక్క అదానియే కాదు, అంబానీకి, అనిల్ అంబానీకి రఫేల్ విషయంలో మోడీ ఏ చెప్పడం వల్ల మేము ఇవ్వాల్సి వచ్చింది భారత ప్రభుత్వం చెప్పడం వల్ల అని ఫ్రాన్స్ అధ్యక్షుడు హలండోనే చెప్పాడు. సో అందువల్ల ఈ ఆరోపణ ఒక కీలకమైన ఆరోపణ కేసీఆర్ చేశారు. క్రోనీయిజం గురించి బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే వ్యవస్థలపైన దాడి అని చెప్పారు. ఉదాహరణకు ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం అని చెప్పారు. మహారాష్ట్ర పరిణామాలు అప్పుడు చూసాం, పరిణామాలు జరుగుతున్న మధ్యలో సంజయ్ నిరుపంకి ఈడీ నోటీస్ వస్తుంది. మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యేలు ఇవాళ 40 మంది, 56 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మందికి, 35 మందికి ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వ కేంద్ర సంస్థల నోటీసులు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఓపెన్గానే బాల్ ఠాకర్కి 7 ముందు చెప్పారు, మేము ఈ కేంద్ర సంస్థల ఒత్తిడి భరించలేకపోతున్నాం, మళ్ళీ బీజేపీతో కలిసిందామని. జరిగిన పరిణామం ఏంది, ఇవాళ 40 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. సో కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఒత్తిడి చేస్తున్నాయన్న ఆరోపణ, ఇవాళ 40 మంది ఎమ్మెల్యేలు శివసేనను వదిలి బీజేపీతో కలవడం, ఈ రెండింటి మధ్య అనుబంధం ఉందా లేదా, ఉంది అనేది ప్రత్యర్థుల వాదన. దానికి బీజేపీ సమాధానం చెప్పాలి. వ్యవస్థల దుర్వినియోగం, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం, మీరు మహారాష్ట్రలో చూస్తున్నాం స్పీకర్ పదవి, స్పీకర్ పోస్ట్ చాలా రోజులుగా ఖాళీ ఉంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు స్పీకర్గా ఉండి ఆయన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే రాజీనామా చేశాడు. ఇప్పటిదాకా గవర్నర్ అడ్డుకుంటూ వచ్చాడు, ఎందుకంటే స్పీకర్ ఎన్నిక పైన సుప్రీంకోర్టులో కేసు ఉంది కనుక. ఆ కేసు ఉన్నంత కాలం నేను ఆ శాసనసభ స్పీకర్ ఎన్నికకు నోటీస్ ఇవ్వనని చెప్పి గవర్నర్ ఇప్పటిదాకా అడ్డుపడ్డాడు. ఇవాళ బీజేపీ శివసేన చీలిక వర్గం అధికారంలోకి వచ్చిన వెంటనే స్పీకర్ పదవికి ఎన్నికకు నోటీస్ ఇచ్చాడు. మరి నిన్నటిదాకా సుప్రీంకోర్టు కేసు అడ్డమని చెప్పిన గవర్నర్ ఇవాళ ఓపెన్గా సుప్రీంకోర్టు కేసు గురించి ప్రస్తావన లేదు. ఇంత బ్లేటెంట్గా గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అనేది మనం ఎప్పుడు చూడలేదు. తర్వాత ఇలా ఒక్కొక్క విషయంలో సో అనేక రకాల వ్యవస్థల్ని నాశనం చేశాడు మోడీ అనేది కేసీఆర్ రెండో ఆరోపణ. సో ఈ ఆరోపణకు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవది ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడం. ఇప్పుడు కేసీఆర్ తన ఉపన్యాసాలు కూడా ప్రస్తావించాడు రూపాయి. నిజమే కదా, అది ఫ్యాక్ట్సే కదా. ఇప్పుడు కేసీఆర్ చెప్పాడా, మోడీ చెప్పారా, నాగేశ్వర్ చెప్పాడా, ఈశ్వర్ చెప్పాడా, కాదు ఈశ్వరుడు చెప్పినా అది నిజం నిజమే కదా. సో ఇవాళ రూపీ యాజ్ ఆఫ్ నౌ హిస్టరీ ఆఫ్ ఇండియాలో, భారతదేశ చరిత్రలో ఏనాడు పడనంత స్థాయికి పడిపోయింది. 79.5 రూపీస్ పర్ డాలర్. మీకు మోడీ కేసీఆర్ అది కూడా ప్రస్తావించాడు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రూపాయి పతనం భారీగా జరిగింది. అప్పుడు 2013లో ఆ ప్రాంతంలో 15% డిక్లైన్ అయింది రూపీ వాల్యూ. మీకు ఆ టైంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ దాన్ని ఆయుధంగా మార్చారు. ఇవాళ 2022 ఈ 6 నెలల్లోనే 6% పతనమైంది. పతనం అవడమే కాదు, మీకు ఐఎంఎఫ్ తాజా రిపోర్టు నేను ఇప్పుడు మాట్లాడే ముందు చూసింది, 2029 వరకు రూపీ డాలర్కు 94 రూపాయలు అవుతుందట, 94 రూపీస్ పడిపోతుందని. సో ఇంతటి స్థాయిలో రూపాయి పతనమైంది. ఇప్పుడు కరెంట్ అకౌంట్ ప్రస్తుత ఖాతాల లోటు అంటారు, అంటే దేశ ఎగుమతులు దిగుమతుల మధ్య గ్యాప్ 3.3% జీడిపి, 10 సంవత్సరాల్లో ఏనాడు ఈ స్థాయిలో పోలేదు. ద్రవ్యోల్బణం 95 నెలలు ఈ స్థాయిలో ఎన్నడూ పోలేదు. అంటే ప్రతి ఎకనామిక్ ఇండికేటర్ కేసీఆర్ ఉపన్యాసంలో పదే చెప్పాడు, ఏ అమారా ఆంక్డేనయ్యే ఆప్నా ఆంక్డే అని. అంటే ఇది మా లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కలని. ప్రభుత్వ లెక్కల్లో మీరు ఏ ఎకనామిక్ ఇండికేటర్ అన్నది తీసుకోండి, అది జీడిపి కానీ, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ, ద్రవ్యలోటు కానీ, జీడిపి డెట్ కానీ, రూపాయి విలువ కానీ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తిరిగి వెళ్ళిపోవడం కానీ, ఇలా ప్రతి ఇండికేటర్లోనూ ఎకానమీ స్లైడింగ్ ఉంది. సో ఇలాంటి దీనికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ఆయుధంగా మార్చుకున్నారు ఎకానమీని,
పాలసీ పెనాలిసిస్ అని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పైన ఒక అందమైన పదాన్ని కూడా బీజేపీ ఆ రోజు ఖాయం చేసింది. సో మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏంటి మరి ఎకానమీ ఎందుకు ఇలా దెబ్బతిన్నది, అన్ఎంప్లాయ్మెంట్ రికార్డ్ స్థాయిలో ఇప్పుడు 8.1%. సో అన్ఎంప్లాయ్మెంట్ రికార్డ్ స్థాయికి ఎందుకు చేరింది? సో అందువల్ల ఇది ఈ ప్రశ్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్ బ్యాంకుల మొండి బాకీలు నిరర్థక ఆస్తులుగా పేరుగాంచిన మొండి బాకీలు రికార్డు స్థాయిలో వెళ్ళాయి. కేసీఆర్ లెక్కల్లో ఉపన్యాసం కూడా ఇప్పుడు 18 లక్షల కోట్లకు చేరింది అని. సో అందువల్ల ఈ ఎకానమీలో ఉన్నటువంటి అంశాలు ఒక డైమెన్షన్ అన్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ దేశంలో ఉన్న ఒక విద్వేషపూరిత వాతావరణం. ఇది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచమంతా ఇప్పుడు చర్చిస్తుంది. సుప్రీంకోర్టు నిన్న కాకమున్న చాలా తీవ్రంగా స్పందించింది కదా, భారత సుప్రీంకోర్టు ప్రశ్న స్పందించింది. ప్రపంచంలో ఏనాడు లేని విధంగా భారతదేశంకి మిత్ర దేశాలైన ఇస్లామిక్ దేశాలన్నీ కూడా మూకమ్మడిగా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాయి. ఇవి కువైత్, ఖాతర్, ఇరాన్, ఇరాక్, ఇవేవి మన శత్రు దేశాలు కాదు. సో ఈ దేశ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మోడీకి నాయకత్వంలోకి వచ్చాక యుఏఈతో సంబంధాలు అద్భుతమైన స్థాయికి వెళ్ళాయి. యుఏఈలో ఒక దేవాలయాన్ని కూడా నిర్మించడానికి ఆ ప్రభుత్వం సహకరించింది. అంత మోడీ డిప్లొమసీలో బాగా మెరుగైన సంబంధాలు మెరుగైన అరబ్ దేశాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అరబ్ దేశాలు దేశాల ఫ్యూడల్ ప్రభువులు విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ తమ జాతీయ ప్రతినిధిని ఫ్రింజ్ ఎలిమెంట్ అని విమర్శిస్తూ సస్పెండ్ చేసింది. సో ఈ దేశానికి గౌరవం తెస్తుందా అనే ప్రశ్న. ఇప్పుడు అలాగే నల్లధనం, బ్లాక్ మనీ. సో ఇప్పుడు ప్రతి ఇండికేటర్ బ్లాక్ మనీ పెరిగిందని అన్ని లెక్కలు చెప్తున్నాయి కదా. సో బ్లాక్ మనీ తీసుకొస్తే భారతీయ అకౌంట్లో 15 లక్షలు వేయవచ్చు అని చెప్పారు కదా, వేస్తారు అని చెప్పారని ప్రతిపక్షాలు అంటే అలా మోడీ అనలేదు, వేయవచ్చు అన్నారు. ఎట్లన్నా వేయవచ్చు అన్నా వేస్తారన్నా రియాలిటీ అయితే 15 లక్షల పదవి వచ్చింది కదా. సో అది అమిత్ షా అనే జుమ్లా అన్నాడు కదా. తర్వాత ఫెడరల్ వ్యవస్థ పైన దాడి, సో రాష్ట్రాల హక్కుల పైన అనేక రూపాల్లో ఇవాళ దాడి జరుగుతున్నది. ఎందుకంటే కేసీఆర్ తన ఉపన్యాసంలో చెప్పారు, ఇవాళ పన్నుల ప్లేసుల్లో సెస్సులు విధిస్తున్నారు. సో ఈ సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది గణనీయంగా పెరిగింది. ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేటాయింపులు పెంచామని చెప్తూ కూడా మీకు అనేక అంశాలు, డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఒకప్పుడు కేంద్ర ఆదాయం నుంచే ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అది రాష్ట్రాలు కూడా అందులో వాటా పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాలంటే కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టడం మనం చూస్తున్నాం. సో అందువల్ల రాష్ట్రాల అధికారాలపైన కత్తెర వేయడం, రాష్ట్రాలపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం. ఇప్పుడు బొగ్గు ఉదాహరణ చెప్పారు కేసీఆర్ తన ఉపన్యాసంలో. ఇప్పుడు సింగరేణి బొగ్గు 4,000 రూపాయలు ఉంటుంది, విదేశీ బొగ్గు 24,000 రూపాయలు ఉంటుంది. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రతి విద్యుత్ సంస్థ 10% విదేశీ బొగ్గు కొనాలని కండిషన్ పెట్టారు. సో ఇలాంటి అనేక రకాల విధానపరమైన అంశాలు, నేను సంతోషించేది ఏంటంటే వ్యక్తిగత విమర్శలు చేయకుండా విధానపరమైన అంశాలు లేవనెత్తడం వల్ల ఒక హెల్తీ డిబేట్. ఇవన్నీ పాలసీస్ కదా. సో ఇప్పుడు అనూహ్యమైన స్థాయిలో మన ధరలు పెరిగాయి, ఎన్నడూ కనీ విని ఎరిగిన రీతిలో. మీరు రోడ్డు మీదకి వస్తే మనకు అర్థమవుతుంది ప్రతి వస్తువు ధర పెరిగింది. సో ధరల పెరుగుదల ఇలా ప్రతి కీలకమైన అంశాలు, దేశ విదేశాంగ విధానం. సో భారతదేశం గౌరవం ఎలా దెబ్బతిన్నది అని చెప్పారు. ఇవన్నిటికీ రేపు భారతీయ జనతా పార్టీ సభలో కూడా పాయింట్ బై పాయింట్, అది మోడీ సమాధానం చెప్తారా, నడ్డా సమాధానం చెప్తారా, పాయింట్ బై పాయింట్ రిబట్టలు ఉండడం మంచిది. అంటే ఒక ఎజెండా ఈయన సెట్ చేశారు అనుకోవచ్చు సార్ ముందుగా. ఈ ఎజెండా కేసీఆర్ సెట్ చేశారంటే మళ్ళీ ఆయన ఎజెండా మేమెందుకు ఆన్సర్ ఇస్తాం. ఆయన అన్నారు రేపు నన్ను విమర్శిస్తారు, మీరు విమర్శించే ముందు నా ప్రశ్నలకు కూడా సమాధానం. కేసీఆర్ అడుగుతున్న ప్రశ్నలు కాదు కదా, కేసీఆర్ సొంత ప్రశ్నలు కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ సృష్టించిన వ్యవహారం కాదు కదా. మీరు ఒక ఏడాదిగా రెండేళ్ళు నా వీడియోలు చూడండి, 2 ఏళ్ళుగా ఇందులో ప్రతి పాయింట్ నేను అనేకసార్లు మాట్లాడినా, కానీ రేపు ఆయన అంటున్నారు కదా రేపు నన్ను టార్గెట్ చేస్తారు, నన్ను చీల్చి చెండాడుతారు, అయినా సరే వీటికి సమాధానం. ఇది కేసీఆర్ నేషన్ వాంట్స్ టు నో. మన ఆ లెక్కను చూస్తే సార్, మీరు అన్నట్టుగా జాతీయ స్థాయిలో ఈ ఇంత గట్టిగా కేంద్రాన్ని కానీ లేకపోతే బీజేపీ పాలసీలను కానీ ఆ ప్రభుత్వ పాలన కానీ నిలదీసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇది జాతీయ పాలిటిక్స్కి ఒక ఎజెండా క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఈ అంశాలన్నీ తీసుకుని అంటే ఎవరూ లేరు అని మనం అలా కామెంట్ చేయలేము. ఈ స్థాయిలో ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నారా ప్రతిపక్షాలు? ఈ ప్రశ్నలు ఇప్పటి నుంచో లేవనెత్తుతో ఉన్నాయి, వాటిని ఒక కన్సాలిడేటెడ్గా కేసీఆర్ ముందు పెట్టారు. ఇదే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం అంటే మరి నేను
స్టార్టింగ్ స్పీచ్ మిస్ అయ్యాను మీరు చెప్పాలి. సో తెలంగాణ ఎజెండా అక్కడ ఉంది. ఇప్పుడు అది రాష్ట్రపతి ఎన్నికలు కనుక బహుశా కేసీఆర్ ప్రస్తావించడం లేదు. మరి తెలంగాణకు డిమాండ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తామని సుష్మా స్వరాజ్ మహబూబ్నగర్ ఎన్నికల సభలో చెప్పారు 2014లో. ఐటీఐఆర్ ప్రాజెక్టు యూపీఏ ప్రభుత్వం ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం తొలగించింది. కాజీపేట్కు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా గుజరాత్ తీసుకెళ్లారు. ఆయుష్ వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ కేంద్రాన్ని హైదరాబాద్లో పెడతానని ప్రకటించి తర్వాత దాన్ని గుజరాత్ తీసుకెళ్లారు. తర్వాత బయ్యారం స్టీల్ ప్లాంట్ లేదు. తర్వాత కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, నిజామాబాద్లో పసు బోర్డు, ఆదిలాబాద్లో ఈ గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ఐఎం, ఈ నాలుగు బీజేపీ ఎంపీలు ఉన్న నాలుగు స్థానాల్లో ఇక్కడ కాదు. సో ఈ నాలుగు విద్యాసంస్థలు అడుగుతున్నారు. తర్వాత మీకు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే దాన్ని పోటీగా గుజరాత్లో గిఫ్ట్ సిటీలో పెట్టారు. సో ఇలాంటి అనేక అంశాలు, డిఫెన్స్ కారిడార్, హైదరాబాద్ పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇండస్ట్రీ డెవలప్ అయిన ఏరియా ఇది. అగ్ని మిసైల్ నుంచి మొదలుకొని మీకు అత్యాధునికమైన ఆయుధాల తయారీలో కూడా హైదరాబాద్ సిగ్నేచర్ ఉంటుంది. అలాంటి డిఫెన్స్ కారిడార్ హైదరాబాద్కి ఇవ్వకుండా తీసుకెళ్లి బుందేల్ఖండ్కి ఇచ్చారు. సో ఇలాంటి అనేక అంశాలు చాలా క్లియర్గా తెలంగాణ అంశాలు ఉన్నాయి. సో ఈ తెలంగాణ అంశాలను కూడా రేపు రైజ్ అవుతాయి. సో వీటిపైన కూడా సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. దీనికి మేము జాతీయ రహదారులు వేసినాం. జాతీయ రహదారులు వేయకుండా తప్పదు కదా. ఇప్పుడు మీరు కర్ణాటక నుంచి, రాయచూరు నుంచి మీరు కిందికి పోవాలనుకో, హైదరాబాద్ విజయవాడ పోవాలనుకోండి, తప్పదుగా హైదరాబాద్ మీదకెళ్ళి వెళ్తుంది కదా. రోడ్డు వేరే రూట్లకి వెళ్ళదు కదా. నువ్వు రోడ్ వేయకుండా మారదు. ఇప్పుడు ఢిల్లీ నుంచి చెన్నైకి నువ్వు రోడ్ రైలు మార్గం వేసావు అనుకోండి, అది ఖచ్చితంగా కాజీపేట ఆదిల మంచిర్యాల ఈ రూట్లకెళ్ళి పోవాలి. ఇంకో రూట్ లేదు దానికి. ఇంకా వేరే రూట్లో పోతే లాంగ్ అవుతుంది. అనివార్యంగా కొన్ని జాతీయ రహదారులు, అది రైలు మార్గాలు నీకు తెలంగాణ ద్వారా ప్రయాణం చేయాల్సింది. ఇంకో మార్గం లేదా ప్రయాణం చేయకపోతే కలవదు కదా. ఎస్ సార్, ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నటువంటి టీఆర్ఎస్ తన ఎజెండా ఏంటనేది కూడా ఇప్పుడు చెప్పినట్టు అవుతుందా, తన నేషనల్ ఎజెండా? సో దాని మీదకన్నా కూడా బీజేపీని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎందుకంటే ఇది రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యం కనుక తన సొంత పార్టీ వ్యవహారం కాదు. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సో అందువల్ల ఆ డెకోరం కూడా మెయింటైన్ చేయాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో కేసీఆర్ ఎప్పటికీ చెప్తుంటాడు ఒక మాట, 70,000 టీఎంసీల నీళ్లున్నా కూడా మనకు తాగునీరు లేదు, గతంలో మా దేశాన్ని పాలించిన బీజేపీ కాంగ్రెస్లు ఏం చేశాయంటాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ పదవెత్తలే, మీరు గమనించారు. సో మోడీకి సిగ్గుపడాలి అన్నాడు. సో ఇతర వేరే సందర్భాల్లో అయితే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరిని తిడతాడు అదే పాయింట్. మీరు ప్రతి సభలో కూడా అదే పాయింట్ మీద బీజేపీ కానీ ఇప్పుడు అనలే, ఎందుకంటే యశ్వంత్ సిన్హా కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తారు. సో అందువల్ల ఆ వేదిక పైన కాంగ్రెస్ కష్టం వస్తుంది. అందువల్ల ఆ వేదికకున్న పరిమితి, ప్రత్యేకత కూడా ఉంటుంది. రెండు, రేపు ఆయన ఏమైనా ఆశిస్తున్నాడా తెలంగాణకి ఏమైనా వరాలు వస్తాయని, లేకపోతే తెలంగాణ ఎజెండా ఏమైనా ప్రకటిస్తుంది, లేకపోతే తన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి? బీజేపీ కేసీఆర్ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి బీజేపీ ఎందుకు చెప్తుంది? సో బీజేపీ ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తుంది. మీరు గమనించండి, వాళ్ళు చెప్పదలుస్తుంది, వాళ్ళు చెప్తారు, రాజకీయాల్లో ఉండవు. సో క్వశ్చన్ ఆన్సర్ క్యూ అండ్ సెషన్స్. కానీ ఏమైనా హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హాను పిలిపించి యశ్వంత్ సిన్హా కూడా అర్థం అవ్వాలని మాట్లాడారు, లేకపోతే దేశమంతా అర్థం అవ్వాలని మాట్లాడారు, హిందీలోనే మొత్తం స్పీచ్ అంతా నడిచింది ఈరోజు. అంటే అఫ్ కోర్స్ యశ్వంత్ సిన్హాకి అర్థం కావాలి, దేశానికి అర్థం కావాలి, మోడీ అమిత్ షా వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. సో బీజేపీ నాయకులది అంటే తన ఆన్సర్ కోరుకుంటున్నారు. నేననే పాయింట్ ఏంటంటే, ఈ ప్రశ్నలు కేసీఆర్ అడిగిందనే యాంగిల్ లో చూస్తే ఈ ప్రశ్నలకు బీజేపీ ఎందుకు సమాధానం చెప్పాలి, మోడీ ఎందుకు సమాధానం? నిజమే, ఇప్పుడు ఒక పార్టీ అడిగిన ప్రశ్నలకు ఇంకో పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన కర్మ మాకే పట్టిందంటారు. నేను అడుగుతున్న ఏంటి, కేసీఆర్ అడిగిన పక్క పెడదాం, రూపాయి పతనం చరిత్రలో లోయెస్ట్ ఎవర్ స్థితికి పడిపోయింది. నిజమే కదా, కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇలా ప్రతిరోజు ఇలా పొద్దున హిందూ పేపర్ తీయండి, ఫ్రంట్ వేల మీకు కనబడుతుంది రూపీ ఎంత ఘోరంగా పడిపోయింది అని. సో ఇది ఏం, దీనికి యూ డోంట్ నీడ్ కేసీఆర్ టు టెల్. ఇప్పుడు ఇదేం కేసీఆర్ కనుక్కొని పరిశోధన జరిపి అర్థశాస్త్రంలో పిహెచ్డి చెప్పలే కదా. సో కేసీఆర్ చెప్పినంత మాత్రాన అది నిజం కాకుండా పోదు. కేసీఆర్ చెప్పినంత మాత్రాన అది రాజకీయం కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో దేశ చరిత్రలో 10 ఏళ్ళ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 3.3% ఆఫ్ జీడిపి పెరుగుతోంది. ఇది 10 సంవత్సరాలు హైయెస్ట్. సో రూపాయి 79.5 రూపాయలకు పడిపోయింది. ఐఎంఎఫ్ హెచ్చరించింది 94 రూపాయలకు పడిపోయేటట్టుందని. ఇది ఆందోళన కలిగించాలి. ఇది కేసీఆర్కి ఆందోళన ఎందుకు కలిగించాలి, మోడీ కూడా ఆందోళన కలిగించాలి. మన రూపాయి ఇంత పతనమైతే, బలహీన పడితే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదా? సో దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవాళ
కనీ వినియోగం రీతిలో స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి, విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. సో జీడిపి రికవరీ లేకుండా పోయింది. సో కానీ జిఎస్టీ వసూలు పెరిగాయి అంటే అర్థం ఏంటి? వృద్ధి పెరగకుండా జిఎస్టీ వసూలు పెరిగినాయంటే ప్రజలపైన భారాలు పెరిగినాయి. అందువల్ల చాలా క్లియర్ గా ధరల పెరుగుదల రికార్డ్ స్థాయిలో ఉంది. వీటికి అంటే కేసీఆర్ అడిగాడా లేదా పక్క పెడదాం. అవును, నేషన్ వాంట్స్ టు నో కదా. దానికి సమాధానం ఇస్తారా సార్? వీళ్ళు ఇప్పుడు ఉంటుందా, ఇస్తుందా ఇస్తారా లేదా అనేది నేను చెప్పలేను. అవును, ఇవ్వాలని ఒక ఒక సగటు భారత పౌరుడిగా ఒక సీరియస్ డిబేట్ ఇనిషియేట్ అయినప్పుడు అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న దాంతో సంబంధం లేదు. ఒక సీరియస్ డిబేట్ ఇనిషియేట్ అయినప్పుడు దానికి ఈక్వల్లీ సీరియస్ రెస్పాన్స్ ఉంటే అది డెమోక్రసీకి మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యము అంటే ఏంటిది? కంటెస్టేషన్ అంటే భిన్నమైన ఆలోచనల మధ్య ఘర్షణ జరగాలి. సో ఆ ఘర్షణకు ఒక కేసీఆర్ తన ఉపన్యాసం ద్వారా ఒక బిగినింగ్ పెట్టారు. ఇక ఆ మిగతా ఆయన లక్షల కోట్ల అవినీతి కూడా జరిగింది అని ఆరోపించారు. సో మన దీంట్లో ముఖ్యంగా క్రోనీస్కు ఆశ్రిత పెట్టుబడిదారులకు మెయిల్ చేయడం విషయంలో అని. సో ఇలాంటి ఆరోపణలకు పొలిటికల్ ఆరోపణలు ఉన్నాయి. పొలిటికల్ ఆరోపణలకు సమాధానం కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ది సిచ్యువేషన్ ఫేసింగ్ ఇండియన్. సో ఎకానమీ ఇవాళ ఎన్నడూ లేనంత ఒక విద్వేషపూరితమైన వాతావరణం దేశంలో ఎందుకు ఉండాలి? దీనిపైన ప్రధానమంత్రి నోరు విప్పాలి కదా. సో మనం ఎన్నడన్నా చూసామా ఇలాంటి ఇన్ని దేశాలు భారతదేశంలో ఒక ఒక అధికారంలో ఉన్న పార్టీ అధికార ప్రతినిధి ఒక టీవీ ఛానల్లో మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ఇంత రియాక్షన్, వ్యతిరేక రియాక్షన్ వచ్చి పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశాలకు బలాన్నిచ్చింది. ఎన్నడన్నా చూసామా ఐసిస్ తాలిబాన్ తరహా తలనరి కేసేటువంటి ఘటనలు దేశంలో జరగడం? ఇది భారతదేశానికి క్షేమదాయకమా? దీనిపైన భారత ప్రధాని సమాధానం చెప్పాలి కదా. నేను ఈ విద్వేషాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు, ఈ విద్వేషాన్ని మేము అణచివేస్తామని చెప్పాలి కదా. సో ఆ ప్రశ్న కేసీఆర్ అడిగాడా ఎవరు అడిగారా కాదు, సగటు భారత పౌరుడిగా అడగడం. సో భారత్ మాతాకి జై అన్నప్పుడు ఏంటి, భారత మాత బిడ్డలను ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు సమాధానాలు కావాలి కదా. అన్న దాన్ని బట్టి చూస్తే కేసీఆర్ లేవనెత్తిన అంశాలు ఈ రోజు తెలంగాణ ప్రజలకైతే సూటిగా చేరిపోయాయి. కాబట్టి రేపు వీటి కోసం ఆన్సర్స్ ఆలోచిస్తారు కదా వాళ్ళు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకే కాదు, భారత ప్రజలకు కూడా చేసేది. ఎందుకంటే ఇది జరుగుతున్నది జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భమైన వేదిక. రెండవది ఇది యశ్వంత్ సిన్హా భారత రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా జరిగిన మీటింగు. ఈ రెండు కూడా తెలంగాణ స్పెసిఫిక్ అంశాలు కాదు, ఇవి నేషనల్ స్పెసిఫిక్ అంశాలు. తెలంగాణ స్పెసిఫిక్ ప్రశ్నలు ఆల్రెడీ అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఏకరు చాలా రోజులుగా పెడుతున్నారు కదా, తెలంగాణకి ఏం చేశారు, కేంద్రం ఏం చేశారో చెప్పండి అని. సో అందువల్ల ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్ ఆవో దేకో సీకో అని కేటీఆర్ అన్నాడు. మా ప్రభుత్వాన్ని అది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు చూడు అంటున్నారు. నేను ఆ డైమెన్షన్లోకి వెళ్ళడం లేదు. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. సీరియస్ అబౌట్ ఇట్ ఏంటి, మోడీ ప్రభుత్వం 8 ఏళ్ళు ఏం చేసింది, ఆ ఏం చేసిన దానిపైన ఉన్న మౌలిక ప్రశ్నలకైతే సమాధానం రావాలి. ఎన్నడూ లేని సామాజిక సంక్షోభము, రాజకీయ పరిస్థితులు, ఎందుకు ప్రభుత్వాలు రాత్రి మారిపోవడము, వ్యవస్థల దుర్వినియోగము, ఆర్థిక దిగజారుడు పరిస్థితులు, వీటికైతే సమాధానం కావాలి కదా. విదేశాంగ విధానంలో సవాళ్ళు, భారతదేశం సమాధానం చెప్పుకోవాలన్న ఖతార్ లాంటి ఒక చిన్న కంట్రీ భారతదేశం క్షమాపణ చెప్పాలన్నది. మన పరిస్థితులు ఆ స్థాయికి మనం ఎందుకు నెట్టివేయబడ్డాం? మన మిత్రదేశం లాంటి ఇరాన్ కువైత్ లాంటి దేశాలు ఇవన్నీ పాకిస్తాన్ ఇండియా మధ్య చెప్పిన ఘర్షణ విషయంలో ప్రతిసారి ఇండియాతో ఉన్న దేశాలు ఇవి, మనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు కావు ఇవి. సో మరి ఆ దేశాలు ఖతార్ లాంటి చిన్న దేశం భారతదేశాన్ని క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయాల్సిన స్థితికి ఈ దేశం ఎందుకు నెట్టివేయబడింది? దేశం చేసిన తప్పు కాదు కదా, ఇది ఒక పార్టీ నాయకురాలు చేసిన తప్పుకు భారతదేశం మొత్తం ఎందుకు క్షమాపణ చెప్పుకోవాల్సింది? దీనికి భారత ప్రధానమంత్రి అనాలి కదా, డిజోన్ చేసుకోవాలి కదా. పార్టీ సస్పెండ్ చేసింది కరెక్టే, ఇప్పటి వరకు ఆమె పైన ఏ చర్య తీసుకున్నారు? సుప్రీంకోర్టు నిన్న అదే ప్రశ్న అడిగింది, ఆమెను అరెస్ట్ చేశారా, కేసు ఏమైంది, ఆన్సర్ లేదు కదా. పోనీ భారత ప్రధాని ఈ వ్యాఖ్యలు తప్పని ఖండించాడు ఇంతవరకు, పోనీ ఈ వ్యాఖ్యలు రైట్ అని చెప్పిందా, అది చెప్పలేదు కదా. సో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు దేశంలో ఒక సామాజిక ఘర్షణ విభజన ఉన్నప్పుడు ఒక పోలరైజేషన్ వాతావరణం ఉన్నప్పుడు దానిపైన భారత ప్రధాని మాట్లాడాలని అడగడం అనేది భారత సగటు భారత పౌరుని అది కదా. ఇప్పుడు ఎవరిని నువ్వు లోపలేస్తున్నావు,
ఓ ట్వీట్ చేస్తే లోపలేస్తా ఆల్ట్ న్యూస్ జుబేర్ ఆయన ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ నడిపినందుకు ఆయన తీసుకుపోయి లోపలేస్తాం. జిగ్నేష్ మివానీ మోడీ గాడ్సే భక్తుడు అని ట్వీట్ చేస్తే అస్సాం నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారే. మరి నుపుర్ శర్మ ఇన్ చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలో ఇంత అల్లకల్లోలమై ఇన్ని ఘటనలు జరిగి అంతర్జాతీయంగా భారతదేశం సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి నెట్టివేయబడితే ఆ పైన ఏ చర్య తీసుకున్నారు? ఇంత బ్లేటెంట్ కనబడుతుంది కదా, వేరేది కాదు కదా. జిగ్నేష్ మివానీ అనే ఒక గుజరాత్కు చెందిన దళిత ఎమ్మెల్యే ఆయన గుజరాత్లో ఒక ట్వీట్ చేస్తే అస్సాం పోలీసులు కాక్రాగర్ జిల్లా నుంచి అస్సాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకుని పట్టుకుపోయారు. మరి అంత మరి దీని సంగతి రాదీప్ సరదేశాయ్ ఒక ఘటనలో వార్త వచ్చింది ఆ రైతు నిరసన అప్పుడు ఒక రైతు పోలీస్ బుల్లెట్లు కనిపోయాడు ఆ వార్త వచ్చిందని దాన్ని ట్వీట్ చేశాడు. తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. అది నిజం కాదని తేలినాక కానీ ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారే. సో ఒక రాదీప్ సరదేశాయ్ లాంటి ఒక రెస్పెక్టేషన్ వినోద్ దువా చనిపోయాడు. సో వినోద్ దువా లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ పైన మీరు ఒక ఆయన యూట్యూబ్లో ఒక వీడియో పెడితే రాజద్రోహం కేసు పెట్టారే. నాకు చెప్పండి, నుపుర్ శర్మ పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? జిగ్నేష్ మివానీని అరెస్ట్ చేసినప్పుడు నుపుర్ శర్మను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నుపుర్ శర్మను బెదిరిస్తున్న వారిని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు రాజస్థాన్లో తలరికైన దుర్మార్గులను ఉన్మాదులను అరెస్ట్ చేయాలి. కానీ ఈ మొత్తం సుప్రీంకోర్టు అన్నది కదా, నుపుర్ శర్మ వ్యాఖ్యలతోనే ఉదయపూర్ ఘటన జరిగిందని మనం చెప్పడం కాదు కదా. మరి వాళ్ళపై నువ్వు ఏ చర్య తీసుకున్నావు? ఇప్పటికీ ఏ చర్య తీసుకోకపోతే దేశ ప్రధాని ఎవరు అడగకూడదా? సో అడగాలి కదా. అది అందువల్ల ఎవరు ఏ కారణం అడిగినా అడిగిన వ్యక్తి డోంట్ కిల్ ద మెసెంజర్, మెసేజ్ కాన్సెప్ట్ చెప్పండి. ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ పైన తిట్ల పురాణం మొదలు పెడతారు. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్. కేసీఆర్కి మీకు ఏం పంచాయతీ ఉన్నది మీరు తెలుసుకోండి, మాకెందుకు? సో దేశమంతా ప్రశ్నిస్తోంది కాబట్టి అందరికీ సమాధానం. కేసీఆర్ ప్రశ్న మళ్ళీ మళ్ళీ చెప్పేది డిటాచ్యం. కేసీఆర్ ఇప్పుడు ఇది వీటిని ఏమంటారు, స్పెక్టికల్స్ అంటారు. అవును, నేను స్పెక్టికల్స్ అన్నాను కదా అని చెప్పి మీకు కోపం వచ్చింది దీని అన్న. నేను పెన్ అంటా అంటే ఎట్లా నేను దీని స్పెక్టికల్స్ అన్నా, మీకు నాకు పంచాయతీ ఉంది అని చెప్పి మీరు స్పెక్టికల్స్ అన్నా, నేను ప్లేట్ అంట పెన్ అంట అంటే అర్థం లేదు కదా. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా దీన్ని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అన్నా స్పెక్టికల్సే, ఐసిస్ తీవ్రవాద అన్నా స్పెక్టికల్సే, జో బైడెన్ అన్నా స్పెక్టికల్సే, నరేంద్ర మోడీ అన్నా దీన్ని స్పెక్టికల్సే అంటారు కదా. సో కేసీఆర్ లేవనెత్తిన అంశాలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలే, అందరికీ కావాల్సిన సమాధానం. పబ్లిక్ డొమైన్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ప్రతిరోజు వినబడుతున్న ప్రశ్నలే, ఏవి కొత్తవి కాదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏమైంది? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు, ఎల్ఐసి లాంటి సంస్థలు, ఇవన్నీ క్వశ్చన్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నలే. వాళ్ళ కేసీఆర్ మరోసారి అడగచ్చు దాన్ని. కేసీఆర్ అడిగినంత మాత్రాన అవి అంటరాని ప్రశ్నలు కావు. నా పాయింట్, బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మీరు గమనిస్తున్నారు కదా, రేపు ఇలాంటి వాటికి సమాధానం చెప్తుంది అనుకోవాలా చెప్పదనుకోవాలా సార్? మనం ఊహించకూడదు, చెప్పాలనే కోరుకోవాలి. అవును, చెప్పకుండా ఆ సమాధానం కనుక ఉంటే సమాధానం ఖచ్చితంగా చెప్తారు. లేనప్పుడు సమాధానం చెప్పరు కదా. మనకు తప్పించుకు తిరిగిన వాడు దండిన సుమతి అనే శతక సాహిత్యంలో ఉంది కదా. సో ఇఫ్ కాంక్రీట్ ఆన్సర్ ఉన్నదనుకోండి, కేసీఆర్ అడిగిందని ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ అడిగేది. దేశ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలే కదా ఇవన్నీ, పబ్లిక్ డొమైన్ లో ఉన్న ప్రశ్నలు. వీరి సమాధానం చెప్పండి. ఎస్ పోనీ, వీరి సమాధానం చెప్పకు. రూపాయి పతనం అవుతుంది, ఎలా భారతదేశ కరెన్సీని నిలబెడతాం చెప్పండి. ఆ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చెందింది, ఇంక్లూడింగ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, దీన్ని ఎలా అరికడతావు చెప్పండి. నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరింది, దీన్ని ఎలా అరికడతావు చెప్పండి. ఫర్గట్ అబౌట్ కేసీఆర్, ఫర్గట్ అబౌట్ క్వశ్చన్, ఫర్గట్ అబౌట్ క్రిటిసిజం, విమర్శలు కూడా నేను సమాధానం చెప్పను అంటలేను. ఓకే, సో అదానీ పైన ఆ శ్రీలంకలో జరుగుతుంది. ఇప్పటివరకు దేశ ప్రధాని సమాధానం చెప్పలేదు. ఇంతవరకు నరేంద్ర మోడీ ఆన్సర్ కూడా చేయలేదు. నాకు సంబంధం లేదని కూడా అనలే. అవును, విచిత్ర ఏంటంటే నాకు సంబంధం లేదు, నేను చెప్పిన ఆఖరికి శ్రీలంక అధ్యక్షుడు రెస్పాండ్ అయ్యాడు ఆ ఇష్యూ పైన, కానీ భారత ప్రధాని రెస్పాండ్ కాలే. అందువల్ల దాని మీద రెస్పాండ్ చెప్పచ్చు, మైనే కబీబీ నై బోలే అదాని కో దేవ బోలికి అని అను ఓతో బోల్నా. అరే శ్రీలంకలో ఇంత చర్చ జరుగుతుంటే, శ్రీలంక పార్లమెంట్లో మీడియాలో ఇంత చర్చ జరుగుతుంటే నరేంద్ర మోడీ చెప్తేనే అదానికి ఇచ్చాం. అవును, దానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి, మీడియాలో కథనాలు వస్తున్నాయి. బట్ ఐ డోంట్ స్పీక్ అండ్ ఎట్లా మౌనం ఎట్లా ఆన్సర్ అవుతుంది? ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ ముఖ్యం, జవాబుదారితనం ముఖ్యం. అందువల్ల కేసీఆర్ అన్నాడా విమర్శలా, టీఆర్ఎస్ అన్నదా పక్కకు పెడదాం,
మీరు ఏం చేస్తారో చెప్పండి, దేశ ఎకానమీలు ఎలా సర్ది పెడతారు, ఈ విద్వేషపూరిత వాతావరణాన్ని ఎలా అరికడతారు చెప్పండి. సో ఇది ఆన్సర్, ఈ అష్యూరెన్స్ అయితే దేశానికి కావాలి కదా. గట్టిగా నినాదాలతో కనుక మరోసారి గట్టిగా ఉపన్యాసం ఇచ్చేసి వదిలేస్తే అయిపోదు కదా. ఎస్, అయితే ఇక్కడ ఒక రాజకీయ పరమైనటువంటి అంశం కూడా ఒకటి తీసుకొచ్చారు కేసీఆర్. మహారాష్ట్రలో కూల్చేసినట్టే తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తారట, మేము కూడా మిమ్మల్ని ఢిల్లీలో కూల్చేస్తామని అన్నారు. అంటే ఈ వ్యాఖ్యలు ఏదో రాజకీయ ఆరోపణలుగా చూడాలా, లేకపోతే బీజేపీని గమనిస్తే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన అన్నారనుకోవాలా? ఇప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేశారు, కర్ణాటకలో కూల్చేశారు, నార్త్ ఈస్ట్లో కూల్చేశారు, రాజస్థాన్లో ప్రయత్నించారు, ఇవన్నీ జరిగినాయి కదా. ఇవాళ ఇప్పుడు మహారాష్ట్రలో మళ్ళీ జరిగింది. సో ఈ ప్రభుత్వాలు అవన్నీ జరిగిన తర్వాత తెలంగాణలో జరుగుతుందా లేదా తర్వాత సంగతి, జరగగలుగుతుందో జరగగలదా లేదా కూడా నేను చెప్పడం లేదు. కానీ ఓపెన్ అని అంటున్నారు కదా తెలంగాణలో మహారాష్ట్ర తరహా జరుగుతుంది అని, చేస్తామని ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు వస్తాయి, మరి ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు వచ్చినప్పుడు మహారాష్ట్ర నుంచి ఏమొస్తాయి, మరి ఏదో రావాలి కదా. సో ఇది బహిరంగంగా చెప్తున్న అంశం కనుక డెమోక్రసీలో షిండే వస్తారు, అక్కడి నుంచి షిండేలు వస్తారా చూడాలి కదా. సో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో వీటి ఈ చర్చ మొదటి నుంచి జరుగుతుంది కదా. సో మీరు ఒక లేదు అది కాకపోతే కేసీఆర్ ఓడిస్తామంటున్నారు. సో అదొక పొలిటికల్ ఫైట్, మీరు నన్ను ఓడిస్తే నేను ఢిల్లీలో ఓడిస్తాను. సో మరి ఏం జరుగుతుంది, తతాస్తు అని పైకెళ్ళి దేవతలు దీవిస్తారా మరి అప్పుడు తెలంగాణలో ప్రభుత్వం పోయి దేశంలో బీజేపీ ప్రభుత్వం కూడా పోతుందా? సో ఏది తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎవడు తీయలేడని అనలే కేసీఆర్. మీరు ఇక్కడ నన్ను దించుదామని చెప్తే నేను ఢిల్లీలో దించాను. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం అందించే హక్కు కేసీఆర్కి ఉంది, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అందించే హక్కు బీజేపీ. ఇద్దరికి బలం ఉందా లేదా సార్? సో వీళ్ళైనా వాళ్ళైనా దించాలంటే ప్రజలు దించాలి. సో ప్రజలు కనుక దించాలని నిర్ణయం తీసుకుంటే మనం ఎవరు ఆపడానికి, అందువల్ల ఎవరు శాశ్వతం కాదు కదా. ఎందుకంటే కేసీఆర్ తన ఉపన్యాసాలు చెప్పారు, కోబీ పర్మనెంట్ అయ్యాను కదా. సో అందువల్ల ఏది స్థిరమైంది కాదు కదా. ఆ విషయంలో నేను ఎందుకన్నానంటే మొదట్లో డైరెక్ట్గా ప్రధానిని కూడా టార్గెట్ చేశారని, ప్రధానిగా తాను శాశ్వతమని ఆయన అనుకుంటున్నారు, ఏది శాశ్వతం కాదని తెలుసుకోవాలి. ఆయన ఎన్నికల సమయంలో ఒక రకంగా ఉంటారు, చాలా స్నేహంగా ఉంటారు, ఎన్నికల తర్వాత కఠినంగా ఉంటారు అని అన్నారు. అది ఆయన కఠినంగా ఉండాలా స్నేహంగా ఉండాలా అనేది ఆయన ఇష్టం. అంటే ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఆ విషయంలో కేసీఆర్ కూడా అలాగే ఉన్నారుగా. కేసీఆర్ కూడా మోడీని పగిన సందర్భాలు లేవా మనకు తెలియదా? సో అది లెట్ అస్ బి రియలిస్టిక్. సో ఇప్పుడు కేసీఆర్ కరోనా టైంలో లాక్డౌన్ పెట్టాడు ఏకపక్షంగా ఇప్పుడు విమర్శిస్తున్నాను. ఆ కరోనా సమయంలో మోడీని వేరేటోళ్ళు అంటేనే కేసీఆర్ విమర్శించిన సందర్భం మనం చూడలేదా? సో మన ఇక్కడ వాటర్ స్కీమ్ ఇనాగ్రేట్ చేయడానికి గజ్వేల్ వచ్చినప్పుడు మోడీని కేసీఆర్ పొగిడిన తీరు మనం చూడలేదా? డిమానిటైజేషన్ అనేక విషయాల్లో కేసీఆర్ సమర్థించింది మనం చూడలేదా? రాజకీయ నాయకులు అంటేనే అలాగే ఉంటారు. సో వాళ్ళు అవసరం వచ్చినప్పుడు సమర్థిస్తారు, అవసరం లేనప్పుడు విమర్శిస్తారు. ఇదే నరేంద్ర మోడీని ఇప్పుడు ఇంత తీవ్రంగా విమర్శించిన కేసీఆర్. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు కాని సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి కదా. ఇవాళ రాష్ట్ర నరేంద్ర మోడీ పెట్టిన రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ అంతకుముందు రామ్నాథ్ కోవింద్కి ఇదే రకంగా స్వాగతం పలికారు కదా. సో అందువల్ల రాజకీయాల్లో అదేమి కొత్త, అదేమి ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అది కేసీఆర్ అయినా మోడీ అయినా ఎప్పుడు స్నేహంగా ఉండాలంటే స్నేహంగా ఉంటారు, ఎప్పుడు కఠినంగా ఉండాలంటే అప్పుడు కఠినంగా ఉంటారు. దీనికి మనం మోడీనే తప్పు పట్టరాదు, కేసీఆర్ ఎవరు అతిథులు గారు అది పక్క పెడతాను. అందుకే నేను పదే పదే చెప్పేది కేసీఆర్ గతంలో మోడీని మెచ్చుకున్నాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ ద కేసీఆర్ పాయింట్ అవి ప్రశ్నలు వస్తాయి. నేనే కేసీఆర్ పక్క, కేసీఆర్ కు రూపాయి పత్రానికి ఏం సంబంధం? కేసీఆర్ చెప్పిందంటే రూపాయి పడిపోయిందా? కేసీఆర్ చెప్పకపోతే రూపాయి పడిపోదా? పోడి కేసీఆర్ మోడీని పొగుడుతాడు అనుకో, రూపాయి పెరుగుతుందా? పెరగదు. సో నా మై ఇంట్రెస్ట్ రూపాయి పడిందా లేదా లేదా అనేది, కేసీఆర్ అన్నాడా లేదా అన్నది వేరే వాళ్ళ ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ కాదు అది. కేసీఆర్ రూపాయి పడినప్పుడు మాట్లాడచ్చు, పడనప్పుడు మాట్లాడకపోవచ్చు. కేసీఆర్ అవసరం మాట్లాడచ్చు, అవసరం లేక మాట్లాడకపోవచ్చు. మోడీ కేసీఆర్ గురించి ఒక రకంగా ఓసారి మాట్లాడుతుంది, దేర్ ఇస్ ఆల్ పాలిటిక్స్, లీవ్ ఇట్. ఐఎమ్ నాట్ సీరియస్. నా కన్సర్న్ ఏంటి, రూపాయి హిస్టారికల్ లో అయింది, 80 రూపాయలు అయింది డాలర్కు, ఇది దేశ ఎకానమీ పైన దుష్ప్రభావం పడుతుంది, దీని సంగతి తెలుసు అని అంటాను. అది ఇలా కేసీఆర్ అన్నాడు గనక
నేను అనకూడదు అంటే ఎట్లా? ఎస్, కేసీఆర్ అనకముందు అని కూడా అంటున్నాను. ఎస్, ఇక్కడ ఇంకొక యశ్వంత్ సిన్హాకి సంబంధించి సార్, ఇంకోటి బలాబలాలు చూస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలిచే అవకాశాలు అసలు లేవనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా విపక్షాలు ఆయన నిలబెట్టడంలో ఆంతర్యం కానీ, దానికి జాతీయ పార్టీ పెట్టాలనుకుంటున్న కేసీఆర్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈరోజు హడావిడి కానీ ఎలా చూడాలి? ఇప్పుడు నేను మల్కాజ్గిరిలో లోక్సభకు పోటీ చేసిన గెలిచాను, పోటీ చేసిన నాకు తెలియదు ఆ 10 రోజులకైనా ఎక్కువ రావాలని. నేను ఎందుకు పోటీ చేసిన, ప్రజాస్వామ్యంలో పోటీ అనేది మన అభిప్రాయాలు చెప్పుకోవటానికి, ప్రజల ముందు మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఒక సందర్భం. సో భ్రమల్లో ఉండి పోటీ చేస్తారనుకుంటే పొరపాటు, కేసీఆర్కే భ్రమలు లేవు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి సునాయాసంగా గెలిచిపోతారు, ఎలాంటి అనుమానం లేదు, మీకు డౌటే లేదు. ఎందుకంటే బీజేపీకి కొద్దిగా తక్కువ ఉండే, కానీ శిరోమణి అకాదళ మద్దతు ఇస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్టే, బీజేపీ జనతా దళ ఇచ్చినట్లే తెలుగుదేశం ఇప్పటి వరకు ప్రకటించలేదు, బహుశా తెలుగుదేశం మద్దతు ఇస్తుంది. ఇప్పుడు శివసేనలో 40 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. సో ఏ రకంగా రేపు రాష్ట్రపతి ఎన్నికల సమయం వరకు మరింత ఉధృత క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, మీరు చూస్తుండండి. రాష్ట్రపతి ఎన్నికల సాక్షిగా భారత ప్రజాస్వామ్యంలో ఒక అనైతికమైన పరిణామం చోటు చేసుకోబోతోంది, పార్టీల్లో చీలికలు పేలికలు ఉన్నా ఆశ్చర్యపడాల్సింది లేదు. అయితే అవసరం ఇప్పుడు తీరుతోంది కనుక పట్టించుకోకపోతే చెప్పలేదు. సో అందువల్ల బీజేపీ గెలవడం గ్యారంటీ. ఇక మిగిలింది ఏంటి, ఒక పొలిటికల్ కంటెస్ట్. అయితే నా ఫిర్యాదు ఒకటి ఉంది మొదటి నుంచి, ఈ యశ్వంత్ సిన్హా కన్నా బెటర్ క్యాండిడేట్ లేరా వీళ్ళకు అని. ఈ యశ్వంత్ సిన్హా చరిత్ర ఏంటి, యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఎల్కే అద్వానీ జిన్నా పైన వ్యాఖ్యలు చెప్తే అద్వానీనే విమర్శించినటువంటి బీజేపీ లాయలిస్టు. సో ఆయన మోడీ పదవి ఇవ్వకపోతే మోడీ పైన విమర్శలు మొదలుపెట్టాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో మోడీ అది పదవి 75 ఏళ్ళ క్లోజ్ అంటే ఈయన కోపం వచ్చింది. సో అందువల్ల యశ్వంత్ సిన్హా అనే వ్యక్తి ప్రాతిపదికగా బీజేపీ పైన ఐడియాలజికల్ కంటెస్ట్ కాదు, ఇది పొలిటికల్ కంటెస్ట్ ఒప్పుకుంటాను. ఐడియాలజికల్ కంటెస్ట్ అంటే దేశంలో బీజేపీ సిద్ధాంతాలకు ఒక నిలబడినటువంటి వ్యక్తి కాదు కదా. సో అందువల్ల ఆ రకమైనటువంటి కంటెస్ట్ అయితే అంటే అన్ఫార్చునేట్లీ అపోజిషన్ మరి అలాంటి క్యాండిడేట్ దొరకలేదా, శరద్ పవార్ అడిగితే నేనున్నాడు, ఫరూక్ అబ్దుల్ అడిగితే నేనున్నాడు. కానీ నా అభిప్రాయం అయితే ఒక ప్రఖ్యాత నాయకోవిదును, ఒక దేశం ఇన్స్పైర్ అయ్యే గొప్ప శాస్త్రవేత్తను, ఒక హక్కుల ఉద్యమకారుణ్ణి, ఒక సమాజంలో పౌర హక్కుల కొరకు మానవ హక్కుల కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప వ్యక్తిని కనుక పెట్టి ఉంటే బీజేపీ పైన పొలిటికల్గా స్కోర్ చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ స్కోర్ చేసింది, ఎందుకంటే ఒక ఉమెన్, ఒక ట్రైబల్, సో ఒక పూర్, ఈ 3 రకాల ఐడెంటిటీ మార్కర్లు ఉన్న వ్యక్తిని పోటీలో పెట్టారు. దేశ చరిత్రలో మొదటిసారి ఒక ఆదివాసీ దేశ రాష్ట్రపతి కాబోతున్నారు. సో అందువల్ల బీజేపీ చూపినంత చతురత ప్రతిపక్షాలు చూపలేకపోయాయా, వాళ్ళు చూపుదాం అనుకున్నా ఎవరు దొరకలేదు, అది తెలియదు. బట్ ఏదైనా అపోజిషన్ లాస్ట్ అండ్ అపాషన్, ఎందుకంటే ఈ టైంలో భారతదేశం ఇన్స్పైర్ అయ్యేటువంటి వ్యక్తిని కనుక పెట్టుంటే చూడండి, ఇగో ఇది ఇట్లుండాలయ్యా ప్రెసిడెంట్ క్యాండిడేట్ అంటే. సో బీజేపీ వాళ్ళు కేవలం ఓట్ల కొరకు, ఆదివాసీల ఓట్ల కొరకు, ట్రైబల్ ఓట్ల కొరకు క్యాండిడేట్ పెట్టారు, అలా కాదు అపోజిషన్ దేశంలో ఒక రాజ్యాంగం విలువల కొరకు, డెమోక్రసీ కొరకు నిలబెట్టారనుకునే యొక్క ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి నాయకుడు కాదు. 84 ఏళ్ళ సీనియర్ నాయకుడు, ఇంకా అఫ్కోర్స్ 84 ఏళ్ళ అమెరికా అధ్యక్షుడు అంతకన్నా ఎక్కువ, అది కాదు. కానీ బట్ ఈ ఆయన హిస్టరీ, మోడీ పైన పోరాట హిస్టరీ వెరీ లేటెస్ట్. సో బీజేపీ పైన ఆయన పోరాట చరిత్ర లేదు, ఆయన గతంలో బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. సో బట్ ఇక ఏదైనా, బట్ ఒక్కసారి కేసీఆర్ కూడా ఆప్షన్ ఏమున్నది, ఇప్పుడు ఆయన సొంతంగా క్యాండిడేట్ పెట్టలేడు, పెట్టలేని పరిస్థితి. ఇంకో ఉన్న వాటిల్లో అటు బీజేపీ అభ్యర్థి ఉన్నారు, ఇటు తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదన అభ్యర్థున్నారు. సో ఆయనకున్న పొలిటికల్ ఆప్షన్ ఇంకోటి లేదు కదా. అందువల్ల మీరు గమనిస్తే కేసీఆర్ మొదట్లో రాష్ట్రపతి ఎన్నికలు సీరియస్ తీసుకోలేదు, అసలు మీటింగ్ కూడా వెళ్ళలేదు. ఇది ఫిటాల్ ఎక్సైజ్ అని కేసీఆర్ కూడా అర్థమైంది. కానీ ఎప్పుడైతే ఇక పోటీ అంటూ వచ్చింది, ఇద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కేసీఆర్ హస్ టు చూస్ వన్ అమంగ్ దెమ్ కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినట్టుకు. ఇక్కడ ఒకవైపు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుంటే, మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హాను తీసుకురావడం, కేసీఆర్ మాట్లాడడం, వీటన్నిటిపైన మేము విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ, చూస్తూనే ఉండండి 10 టీవీ.